హైదరాబాద్ లో పబ్స్ డ్రగ్స్ హబ్స్ గా మారిపోయాయి. యువతకు అక్కడి నుంచే డ్రగ్స్ సర్ఫర్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని పబ్స్ అరాచకాలపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. పబ్స్ యువతను ఎలా నాశనం చేస్తున్నాయో తెలిపింది. ఇప్పుడు అదే నిజమైంది. డ్రగ్స్ కు పబ్స్ అడ్డాగా మారినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్వయంగా చెప్పింది. అందుకే రేపు 17 పబ్బుల యాజమాన్యాలను విచారణకు పిలిపించింది. ఏ పబ్ నుంచి మత్తు మందులు సరఫరా అవుతున్నాయో సిట్ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది. పోలీసులకు దొరికిన డ్రగ్స్ పెడలర్స్ తమ విచారణలోనూ పబ్స్ నిర్వాహకాలపై వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ లో పబ్స్ డ్రగ్స్ హబ్స్ కు మారిపోయాయి. యువతకు అక్కడి నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. హైదరాబాద్ లోని పబ్స్ అరాచకాలపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. పబ్స్ యువతను ఎలా నాశనం చేస్తున్నాయో తెలిపింది. ఇప్పుడు అదే నిజమైంది. డ్రగ్స్ కు పబ్స్ అడ్డాగా మారినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్వయంగా చెప్పింది. అందుకే రేపు 17 పబ్ల యాజమాన్యాలను విచారణకు పిలిచింది. ఏ పబ్ నుంచి మత్తు మందులు సరఫరా అవుతున్నాయో సిట్ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది. పోలీసులకు దొరికిన డ్రగ్స్ పెడలర్స్ తమ విచారణలోనూ పబ్స్ నిర్వాహకాలపై వివరాలు వెల్లడించారు. పబ్స్ లో యువతకు సరదాగా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. తర్వాత అది వ్యసనంగా మారిపోతోంది. We'll be right back.